మా ప్రయత్నం మమ్మల్ని చేయనివ్వండి. ప్రయత్నాలు చేయడం ఏంటండి? అసలు మా అమ్మకి ఏమైంది? నా బిడ్డ కోసం స్టార్ట్ చేసిన మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ వీటితోనే నాకు క్షణం తీరిక లేకుండా రోజు గడుస్తుంది. నాన్న, మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేస్తున్నారు. వసుంధర గారు, డిజైన్ సబ్మిట్ చేయడానికి మీకు ఇచ్చిన డెడ్ లైన్ గుర్తుందా? ఇంకా మీకుంది 24 అవర్స్ మాత్రమే. ఈలోపు సబ్మిట్ చేయకపోతే ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. కమిషనర్ గారు, మేము డ్యామ్ ష్యూర్గా డిజైన్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు సబ్మిట్ చేస్తాం. కాకపోతే నాకు కొంచెం 2 రోజులు టైం ఇవ్వండి ప్లీజ్. ద బెస్ట్ డిజైన్స్ మీకు సబ్మిట్ చేస్తాను. మేడం, ఇప్పటికే చాలా లేట్ అయింది. లాస్ట్ టైం కూడా డిజైన్స్ మిస్ అయ్యాయని చెప్పడం వల్ల ఫోన్లే పాపమని గడువు పెంచాం. మళ్ళీ మీరు టైం ఎక్స్టెన్షన్ అడగడం కరెక్ట్ కాదు. అది కాదండి సార్, ప్లీజ్ ఒక్కసారి కొంచెం నన్ను అర్థం చేసుకోండి. జస్ట్ 48 అవర్స్ నాకు టైం ఇవ్వండి, ఈలోగా నేను సబ్మిట్ చేస్తాను. లేదు అంటే మీరన్నట్టుగానే క్యాన్సిల్ చేసేయండి. మేడం, కుదరదని చెప్తున్నాను కదా. మీరు మాకు సబ్మిట్ చేసిన తర్వాత అవి తీసుకెళ్ళి మేము టెక్స్టైల్ మినిస్టర్తో అప్రూవల్ తెచ్చుకోవాలి. మాకుంది చాలా తక్కువ టైం సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి. మీకు తెలుసు ఈ ప్రాజెక్ట్ నాకు ఎంత ప్రెస్టీజియస్. నేను ఏ పర్పస్ మీద స్టార్ట్ చేస్తున్నానో కూడా మీకు బాగా తెలుసు. ప్లీజ్, నా మాట కాదనకండి. అబ్బా, చెప్తే అర్థం చేసుకోరు. సరే, మీకు ఇంకా 48 అవర్స్ టైం ఇస్తున్నాను. ఈసారి టైం నేను ఇంటిమేట్ కూడా చేయను. మీరు డిజైన్ సబ్మిట్ చేశారా సరే సరి, లేదంటే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. గుర్తుంచుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఏమన్నారు? 48 అవర్స్ టైం ఇచ్చారు నానా. ఈలోగా సబ్మిట్ చేస్తే ఓకే, లేదంటే ప్రాజెక్ట్నే క్యాన్సిల్ చేస్తామంటున్నారు. అంటే 2 రోజులు? 2 రోజుల్లో ఎలా పూర్తవుతుందత్త? అందులోనూ ఇప్పుడు క్రిష్ గారు, మీనాక్షి గారేమో అపర్ణ గారి ఆరోగ్యం బాగాలేదన్న బాధలో ఉన్నారు. ఇప్పుడు ఎలా పూర్తవుతుంది? ఏంటో అత్త, అన్ని నీకే బాధలు. ఒక పక్క కన్న కొడుకు జాడ తెలియక, మరో పక్క ఆ కన్న కొడుకు కోసం మీరు అందరి ముందు అవమానాలు పడుతూ. ఇప్పుడేమో ఆ కన్న కొడుకు కోసం స్టార్ట్ చేసిన మేడ్ ఇన్ ఇండియా మాల్ కూడా చేజారిపోతుంది. ఏంటో అత్త, అన్నీ మనకే ఎదురవుతున్నాయి. అటు చూస్తే అగర్వాల్ ఏమో ఎప్పుడెప్పుడు మన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది, ఎప్పుడెప్పుడు దక్కించుకుందావా అని చూస్తుంది. అత్త, నాకు చాలా భయంగా ఉంది. ఏంటి కృష్ గారు, మనమేం చేయలేమా? మన మేడ్ ఇన్ ఇండియా మాల్ని మనం కాపాడుకోలేమా? మేడం, ఈ 48 అవర్స్లో డిజైన్స్ నేను సబ్మిట్ చేస్తాను మేడం. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. అదేంటి నానా, ఒక పక్క అమ్మ ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వే ఆవిడ దగ్గర ఉండాలి కదా. అమ్మ దగ్గర నువ్వు లేకపోతే ఎలా?
అదేంటత్తా, అక్కడ అపర్ణ గారిని చూసుకోవడానికి మాణిక్యం గారు, మీనాక్షి గారు, కనకం గారు వాళ్ళందరూ ఉన్నారు కదా. అందుకే క్రిష్ గారేమో ఈ వరకు చూసుకుంటానంటున్నారు. అత్త, మనకి చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో ఎవరో ఒకరు ఈ పని స్టార్ట్ చేయకపోతే ఎలా అత్త? డిజైన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. అత్త, ఈ టైంలో తప్పుడు నిర్ణయం తీసుకొని మళ్ళీ ఫ్యూచర్లో బాధపడకూడదు అత్త. అసలే జరిగిన చిన్న ఇష్యూకే మీరు స్లీపింగ్ పిల్స్ తీసుకున్నారు. అదే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోతే మేడం, మీరు ఇంకేం ఆలోచించకండి, నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. అత్త, క్రిష్ గారికి మీరన్నా మన మేడ్ ఇన్ ఇండియా మాల్ అన్నా చాలా ప్రేమ. మిమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్ళరు. ఈ టైంలో మనకి వర్క్ తప్ప మరే ఆలోచన ఉండదు. ఏం క్రిష్ గారు, మనకు చాలా తక్కువ టైం ఉంది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి డిజైన్ స్టార్ట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 48 అవర్స్లో అన్ని ఫినిష్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేద్దాం. అది కాదు నాన్న. మేడం ప్లీజ్ నా మాట వినండి. అలాగే నాన్న, నీ ఇష్టం. థ్యాంక్ యూ మేడం. క్రిష్ గారు, నేను కూడా కాసేపట్లో ఆఫీస్కి వచ్చేస్తాను. మీకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటాను. ముందు అమ్మ జాగ్రత్త. అదే మీ అత్తమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఈ టాబ్లెట్స్ అన్ని తీసుకొచ్చి ఆ తర్వాత ఆఫీస్కి వద్దు కానీ. దగ్గరుండి మొత్తం చూసుకుంటాను. ఏంటి, 48 అవర్స్లో ఫినిష్ చేస్తారా? ఎలా చేస్తారో నేను చూస్తాను కదరా. అసలు నిన్న మీనాక్షి నుండి సపరేట్ చేయాలనే నిన్ను ఇక్కడికి పిలిపించానురా. చూస్తూ ఉండు, నీ ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండు. మీనాక్షి, ఎలా ఉందమ్మా మీ అత్తయ్య గారికి? అత్తయ్య స్పృహలో లేరు వదినా. స్పృహలోకి వచ్చిన తర్వాత కొన్ని టెస్టులు చేసి ఏ విషయం చెప్తామో అంటున్నారు. బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉన్న కొన్ని బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయి ఉన్నాయట, దానివల్లే అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్లారని చెప్తున్నారు. క్యాన్సర్ పేషెంట్లు అలా స్పృహలో లేకపోవడం చాలా ప్రమాదం మీనాక్షి. పాపం ఆవిడ్ని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక కష్టం ఆవిడ్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మావి గారు కూడా రాత్రి ఆవిడకి ఇలా జరిగిందని తెలియగానే చాలా బాధపడ్డారు. నాన్నకి తెలిసిందా? అవునమ్మా, రాత్రి మీ నాన్న నీ గురించి అడగగానే ఇలా మీ అత్తయ్య గారు ఒంట్లో బాగోక హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వెళ్ళామని చెప్పాను. ఆయనకు కూడా రావాలని మనసులో ఉన్నా మీ అత్తయ్య గారి దగ్గర నువ్వు తమ్ముడు గారు తోడుగా ఉండటమే కరెక్ట్ అని ఆగిపోయారు. మీ ఇద్దరు కలిసి ఉండటమే ఆవిడకు సంతోషాన్ని ఇస్తుందని, అదే ఆవిడ మళ్ళీ మామూలు మనిషిని చేస్తుందని చెప్పారు. అవునదునా, కనీసం అత్తయ్య కోలుకునేంతవరకైనా తనకి తోడుగా ఉండాలి. అందుకే కొన్ని రోజులు వాళ్లతోనే ఉండాలని బయలుదేరుతున్నాను. అది కదమ్మా, మీ నాన్నగారికి తెలిస్తే మళ్ళీ ఏమంటారో ఏమో. ఈ విషయంలో నాన్న కాదనడదునా. నాన్నొచ్చిన తర్వాత నేను వెళ్ళానని నువ్వే చెప్పు. అక్కడికి వెళ్ళాక నేనే ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా? ఎక్కడికమ్మా బ్యాగ్ బట్టును బయలుదేరావు? నాన్న, అది మీకు తెలుసు కదా అత్తయ్యకి సీరియస్గా ఉందని, నేను వెళ్ళి దగ్గరుండి చూసుకోవాలి నాన్న. చూసి వచ్చావు కదమ్మా, మళ్ళీ వెళ్ళటం దేనికి? అది కాదు నాన్న, ఆయన ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళకపోతే చిన్నమామయ్య వాళ్ళు కంగారు పడిపోతారు. ఏంటమ్మా, ఏదో పని మీద మీ ఆయన బయటికి వెళ్ళాడా?
ఒక పక్క తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఈయన బయటకు పోవటం ఏంటమ్మా? ఏదో ఇంపార్టెంట్ పనుంది, వెంటనే వచ్చేస్తానన్నారు నాన్న. తల్లి ప్రాణం కంటే ముఖ్యమైన పని ఏమిటమ్మా? వెంటనే వచ్చేస్తానన్నారు నాన్న, ఏదో అర్జెంట్ వర్క్ అన్నారు. అదేనమ్మా నేను అడుగుతున్నాను, తల్లి కంటే అంత ముఖ్యమైన అర్జెంట్ పని ఏమిటి అని అడుగుతున్నాను. కనీసం ఇప్పుడైనా వస్తాడో రాడో ఫోన్ చేసి కనుక్కో అమ్మా. కన్న కొడుకు దగ్గర లేకుండా కోడలు వెళ్ళినంత మాత్రం ఉపయోగం ఏముంటుంది చెప్పు. కనీసం ఫోన్ చేసి కనుక్కో అమ్మా. చెప్పాను కదా ఒక ముఖ్యమైన పని మీద వచ్చానని. అది కాదండి, వెంటనే వస్తానని వెళ్ళారు కదా, వస్తున్నారా లేదా అని. నాకు కొంచెం టైం పడుతుంది, అమ్మ జాగ్రత్తగా చూసుకో. ఏమ్మా ఏమంటున్నాడు? ఏంటమ్మా హాస్పిటల్కి వెళ్ళాడా లేదా చెప్పమ్మా? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడా లేదా? లేదు నాన్న, ఆయన ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు, కొంచెం టైం పడుతుందన్నారు. ఏంటమ్మా అతను అసలు ఏమనుకుంటాడు అతని గురించి? ఏ కొడుకైనా తల్లిని ఆ పరిస్థితిలో వదిలిపెట్టి వెళ్తాడా? లోకంలో ఇలాంటి కొడుకులు ఎవరైనా ఉంటారా? ఇన్నేళ్ళు ఆ తల్లి ప్రాణానికి ప్రాణంగా పెంచుకుందమ్మా, మనిషిగా ప్రేమ చూపించకపోయినా కనీసం విశ్వాసం చూపించాలి కదమ్మా. నాన్న ఆయన మనసులో చాలా బాధపడుతున్నారు, ఏదో ఊరుకమ్మా వెనకేసుకొచ్చింది చాలు గాని. బయటకు చూపించలేనప్పుడు మనసులో ప్రేమ ఎవడికి కావాలమ్మా? ఒక పక్క నీకు దూరంగా ఉంటూ మనసులో ప్రేమ ఉందంటాడు, మరో పక్క కన్న తల్లిని చావు బతుకుల మధ్య వదిలేసి బాధపడతానంటాడు, ఎవరికి ఉపయోగం అమ్మా? అరే అమ్మ ఆ పరిస్థితుల్లో ఉందే అనుకుని దగ్గర కూర్చుని ఆవిడి చెయ్యి పట్టుకుని ఆవిడి కన్నీళ్లు తుడిస్తే ధైర్యంగా ఉంటుంది. కానీ మీ చావు మీరు చావండి, నా బతుకు నేను బతుకుతానని వెళ్ళిపోతే ఆవిడ మనసు ఎంత బాధపడుతుంది. ఇన్నాళ్ళు ఆవిడ కొడుకు కొడుకు అని కలవరించింది, మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కందమ్మా. కొడుకు అనేవాడు ఆ తల్లి కోరిక తీర్చాలి, నిన్ను తీసుకువెళ్ళి తన కళ్ళ ముందు నిల్చోవాలి. ఆవిడ కళ్ళు తెరిచేలోగా మీరిద్దరూ ఆవిడ ఎదురుగా ఉంటే ఆవిడ ఎంత సంతోషపడుతుంది. అమ్మ మీద ప్రేమ ఉన్నవాడు అమాత్రం ఆలోచించాలి కదమ్మా. కనీసం ఇప్పుడైనా లౌక్యం తెలుసుకుని అతను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి, కానీ నువ్వు కాదమ్మా. అదేంటి నన్ను అలా అంటారు? మరి ఇంకేమనాలమ్మా, కన్న కొడుకు లేని బాధ నీకెందుకు అంటున్నాను. నువ్వు వెళ్ళి అక్కడ ఆవిడికి సపర్యలు చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే అతనికి ఎప్పటికీ తల్లి విలువ తెలిసిరాదు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే అతను ఇంటికి రాకుండా దూరంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా గానీ అదే అవకాశంగా తీసుకుని అతను మళ్ళీ రావటం మానేస్తాడు. అనవసరంగా తల్లి కొడుకులు దూరం అవటానికి నువ్వే కారణమవుతావు. నిన్ను అక్కడికి పంపి నేను పాపం మూట కట్టుకున్న వాడిని అవుతాను. నిజంగా నీ ఎత్తయ్య క్షేమం సంతోషం కోరుకున్న దానివైతే నువ్వు అక్కడికి వెళ్లాలన్న నిర్ణయం మానుకో. కృష్ణబాబు ఆవిడ దగ్గరికి వెళ్ళి నిన్ను పిలిస్తే తప్ప నువ్వు గడప దాటడానికి వీల్లేదు.
శేఖర్ వాళ్ళని గేట్ కి రెండు వైపులా నోటీసులు అంటించవును. నిజమే, ఒక నోటీస్ చూడటం మిస్ అయినా అప్పర్న రెండో నోటీస్ చూడడానికి అవకాశం ఉంటుంది. నాకెందుకో ఆ నోటీసులోని అక్షరాలన్నీ డిజైన్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది పాపి. డిజైన్ చేయించడం ఎందుకురా, 5 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని చూసిన వెంటనే వాళ్లే 3D ఎఫెక్ట్ లో ఊహించేసుకుంటారు. అంటించేశారా అప్పర్న ఇంటికి 5 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయమని నోటీసులు అంటించేశారా? మీరు సూపర్ అగర్వాల్ గారు, ఇలాంటి అద్భుతమైన అందమైన దృశ్య కావ్యాన్ని ఇంత తొందరగా చూస్తానని అనుకోలేదు. అవును అగర్వాల్ గారు, ఇన్నాళ్ళు వాళ్ల నాశనం కోరుకుంటూ వాళ్ల పతనం చూడాలని తహతహలాడిపోయాను అనుకోండి, ఇప్పుడు అక్కడ వాళ్ళ నోటీసులు పేపర్లు అంటిస్తుంటే కళ్ళు రెప్పార్చకుండా లైవ్ లో చూడాలనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉందనుకోండి. అవునవును, నాకు కూడా ఇలాగే మీ పక్కనే కూర్చుంటే చాలా సంతోషంగా ఉందండి. అదే, ఇలా మీ పక్కన కూర్చొని ఆ నోటీసుల్ని జూమ్ చేసి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందంటున్నా. అసలు గ్రహాలన్నీ మీ చుట్టే తిరుగుతున్నట్టున్నాయండి, అందుకే అన్ని ఇలా అనుకూలంగా కలిసి వచ్చేస్తున్నాయి. అవునవును, నువ్వు శని గ్రహం, వాడు కుజ గ్రహం. ఆ అగర్వాల్ గారు అదే చేత్తో వాళ్ళని ఆ నోటీసులు జిరాక్సులు చేయించి ఇంటి తలుపులకో 4, వీధి స్తంభానికో 4 అంటించమనండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అవి కనిపిస్తుంటే అబ్బబ్బబ్బబ్బ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి సరియు? ఏముంది అగర్వాల్ గారు, తట్టబుట్టా సర్దుకొని రోడ్డు మీదకి వస్తారు, నలుగురిలో తలెత్తుకోలేక సిగ్గుతో దాక్కుని దాక్కుని బతుకుతూ ఉంటారు. లేదంటే వేసిన ప్రతి ప్లాను తిప్పి కొట్టి ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వకుండా చేస్తారా? ఈసారి తగలబోయే దెబ్బ మామూలుగా ఉండదు. అటు అపర్ణ రాలిపోతుంది, ఇట మేడ్ ఇన్ ఇండియా మాల్ కూలిపోతుంది. ఇంతకీ ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి సరియు? టైం దగ్గర పడుతుంది కదా. ఇంకేం అప్డేట్ అండి, 48 అవర్స్లో అంతా స్మాష్ అయిపోతుంది. ఇంతకు ముందే ఆ కమిషనర్ ఆ వసుంధరకు ఫోన్ చేసి డిజైన్స్ గురించి అడిగితే పాపం ఆ వసుంధర రిక్వెస్ట్ చేసి 48 అవర్స్ గడువడిగింది. ఈలోపు ఆ క్రిష్ గాడు ఆ మీనాక్షి ఏదో గీసేస్తారు పొడిచేస్తారు అని ఆవిడికి ప్రగాఢమైన నమ్మకం. ఇంకేం గీస్తారు గౌతమి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని ఈ 48 అవర్స్లో డిజైన్స్ కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్. ఒకవేళ వాళ్ళ మధ్యలో చిన్న చిన్న ప్రయత్నాలు ఏమైనా మొదలు పెట్టినా అడ్డుకోవడానికి నేను పక్కనే ఉంటాను కదా. వెరీ గుడ్ సార్ యు, అంటే ఇంకో 48 అవర్స్ తర్వాత మనం ఆ మేడ్ ఇన్ ఇండియా మాల్ని అఫీషియల్గా హ్యాండోవర్ చేసుకోవచ్చు. షబాష్, ఈ సక్సెస్లో నాతో పాటు మీ అందరికీ క్రెడిట్ దక్కుతుంది. మనం ఇలాగే కలిసి పనిచేయాలి, మనకు అడ్డొచ్చిన వాళ్ళని ఇలానే తొలగించుకుంటూ పోవాలి. కేపిట గుడ్ జాబ్ బలరామ్, మళ్ళీ కలుద్దాం. ఈరోజు వీడికి అమ్మాయి చేతిలో మూడినట్టే. బాయ్ సరియు. బాయ్ అండి. టైం ఇచ్చారు నానా, ఈలోగా సబ్మిట్ చేస్తే ఓకే, లేదంటే ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తామంటున్నారు. ఏమో ప్రాణాలతో పోరాడుతున్నారు, ఈయనేమో టైం పడుతుందంటున్నారు, నాన్నేమో నన్ను వెళ్ళొద్దంటున్నారు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? పాపం అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఈసారి టైం నేను ఇంటిమేట్ కూడా చేయను,
మీరు డిజైన్ సబ్మిట్ చేశారా? సరే సరే, లేదంటే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 48 అవర్స్లో అన్ని ఫినిష్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేద్దాం. మేడం. అమ్మా మీనాక్షి, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. చెప్పండి మేడం. ఈ టైంలో నీకు ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో నాకు అర్థం కావట్లేదు. పర్లేదు, చెప్పండి మేడం. ఏం లేదమ్మా, మున్సిపల్ కమిషనర్ గారు మార్నింగ్ కాల్ చేశారు. 48 అవర్స్లోగా డిజైన్స్ సబ్మిట్ చేయాలని డెడ్లైన్ పెట్టారు. మేడ్ ఇన్ ఇండియా మాల్ ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి మనకి మిగిలింది ఈ ఒక్క అవకాశమేనమ్మా. ఈ అవకాశం కూడా మిస్ అయిపోతే ఇన్నాళ్ళ మన కష్టం, మన ఆశలు, ఆశయాలు అన్నీ ఆవిరైపోతాయమ్మా. మేడ్ ఇన్ ఇండియా మాల్ని నమ్ముకొని బతుకుతున్న ఎంతోమంది జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతాయమ్మా. ఏం చెయ్యాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీకు ఫోన్ చేశాను. మీరేం కంగారు పడకండి మేడం, మన మేడ్ ఇన్ ఇండియా మాల్ ఎక్కడికి పోదు. మీనాక్షి, నీకు వీలుంటే ఇప్పుడు ఆఫీస్కి వచ్చి కొన్ని డిజైన్స్ కంప్లీట్ చేయగలవా?